హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్స్. చాలామంది నన్ను అడుగుతున్నారు కరివేపాకు పొడి నా స్టైల్లో ఎలా చేస్తాను అనేసి. నాది కొంచెం సింపుల్గానే ఉంటుంది. మోస్ట్లీ నేను పిల్లల్ని మైండ్లో పెట్టుకొని చేస్తూ ఉన్నాను అనమాట. దానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, చాలా క్లియర్గానే చెప్తాను. ఫస్ట్ అయితే నేను కరివేపాకులు ఒక 3 కట్టలు తీసుకున్నాను. వీటిని అంతా ఇలా ఆయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడు బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం తడి ఉన్నా కూడా ఫ్రై చేసేటప్పుడు ఆ తేమ ఆరిపోతుందిలే అనుకుంటాం, అస్సలు అవ్వదు. మనకి పొడి పొడిగా రాకుండా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను ఏం చేస్తానంటే ముందు రోజు నైట్ వాష్ చేసి ఆరిపెట్టేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి బాగా ఆరిపోతుంది, అసలు తేమ ఉండదు అనమాట. ఇలా క్లాత్ మీద వేసుకోండి, ప్లేట్ మీద వేశారనుకోండి తేమ అంతగా ఆరదు. మీరు క్లాత్ మీద పెట్టుకున్నారనుకోండి బాగా ఈజీగా ఆరిపోతుంది. వీలైతే ఫ్యాన్ కింద పెట్టేసేయండి. ఒలచకుండా మనం ఇలా కాడలుగానే పెట్టేస్తేనే మంచిదనమాట. ఆ నీళ్ళు అనేది బాగా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలా ఒలుచుకునేసాను. నెక్స్ట్ సిమ్లోను మీడియం ఫ్లేమ్లోను అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా అయిపోవాలి. ఇప్పుడే చెప్తున్నా వాటర్ అయితే తడి అస్సలు ఉండకూడదు అనమాట. ఇలా ఇలా మనము చేస్తే బాగా క్రిస్పీగా పొడి పొడిగా అయిపోవాలి. అలా చేసుకోవాలన్నమాట ఫ్రై. ఇంకా సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇది చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటారు, ఇది నా స్టైల్లో అనమాట. ఇక్కడ నేను ఉద్దిపప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. 2 వచ్చి 1/4 కప్పు తీసుకుంటున్నాను. మనము ఇక్కడ నేను పప్పు ఎక్కువ యూజ్ చేశానమాట కరివేపాకు పొడికి. మామూలుగా కొందరు పప్పు తక్కువ యూజ్ చేస్తారు, ఇక్కడ నేను కొంచెం ఎక్కువ పిల్లల కోసం, కొద్దిగా టేస్టీగా ఉండడం కోసము. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, నెక్స్ట్ వచ్చి ఎండుమిర్చి 4 వేశాను. పిల్లలకి స్పైసీగా ఉండేది వద్దు అనేసి కొద్దిగా ఇంకా ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసి మొత్తం బాగా మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే. ఫస్ట్ అయితే పప్పుల్ని ఇక్కడ నేను ఫ్రై చేసేస్తూ ఉన్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి కరివేపాకును కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. అంతే, మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. ఇంకా కొందరు దీంట్లో చింతపండు యాడ్ చేస్తారు, కొందరు వచ్చేసి వెల్లుల్లి యాడ్ చేస్తారు. కొన్ని స్టైల్స్లో వచ్చి ఓన్లీ కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేస్ట్ చేసుకుంటారు. సో అది మన టేస్ట్కి తగినట్లు, మన రిక్వైర్మెంట్కి తగినట్లు మనం చేసుకోవడం అంతే. కరివేపాకు పొడి హెల్తీ, స్కిన్కి హెయిర్ కూడా మంచిది, ఐరన్, కాల్షియం కూడా ఉంటుంది. పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేద్దామని నేను ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్లు లేకుండా కొద్దిగా పప్పులు ఎక్కువ వేసానమాట. స్లో స్లోగా పప్పులు తగ్గించుకుంటూ కరివేపాకు పొడి ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకా ఒక 8-8 కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ నేను 1 వీకే యూజ్ చేశానమాట. అంటే మా పిల్లలు తింటున్నారా లేదా, ఇంకా ఏమన్నా దీంట్లో అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చా అనేసి తెలుసుకోవడానికి. ఈ క్వాంటిటీలో యూజ్ చేస్తుంటే వాళ్ళ కరివేపాకు ఫ్లేవర్ అంత ఎక్కువ స్ట్రాంగ్గా లేదు. నెయ్యితో కలిపి పెట్టేస్తున్నా, కొన్ని టైమ్స్ రసంలో కలిపి పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా ఇస్తే వాళ్ళకి నచ్చదు కదా, అలా చేస్తూ ఉన్నాను అనమాట. నాకైతే వేడి అన్నంలో బాగా మంచిగా నెయ్యి, కరివేపాకు పొడి వేసుకొని తినాలంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ ట్రై చేసింది డెలివరీ అయినప్పుడు అనమాట, ఫస్ట్ బేబీకి. అప్పుడు కరివేపాకు సరిగ్గా ఎండబెట్టకుండా పొడి కొట్టింటే అది ముద్ద ముద్దగా అయిపోయింది. అందుకనేసే చెప్తున్నా కరివేపాకు బాగా ఆరపెట్టుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మోస్ట్లీ అందరికి తెలిసి ఉంటుంది, నాకు తెలియక అలా చేశానమాట. ఇంకా వేడి అన్నంలో ఇలా నెయ్యి కరివేపాకు పొడి వేసుకుంటే సూపర్గా ఉంది టేస్ట్. ఇంకా కొన్ని పొడులు ఉన్నాయి, మీకు కావాలంటే చెప్పండి, వీడియో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.